గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడేస్ టాపిక్ ట్రాన్స్మిషన్ మీడియా. సో అంటే ఈ టాపిక్ ఈ హెడ్డింగ్లోనే చెప్పేయచ్చండి, అంటే ఏ మీడియాని యూజ్ చేసుకొని యూ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా అని చెప్పేది. మీడియా అంటేనే ఇట్స్ అ జనరల్, అంటే ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక సెండర్కి రిసీవర్కి ఒక పాత్ని ఫామ్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనం మీడియా అనుకుంటాము. సో మీడియా ఉండటం వల్లే యూ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా, అదర్వైజ్ యూ కాన్ ట్రాన్స్ఫర్ ఇట్ బికాస్ దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ద సెండర్ అండ్ రిసీవర్. అంటే పాత్ అనేది క్రియేట్ అవ్వదన్నమాట మీడియా లేకుండా. సో ట్రాన్స్మిట్ డేటాని ట్రాన్స్మిట్ చేయటం కోసం యూజ్ చేస్తున్నటువంటి మీడియానే మనం ట్రాన్స్మిషన్ మీడియా అంటారు. సో మనం యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా అని యూజ్ చేసుకుంటామండి, బేస్డ్ ఆన్ అంటే దేన్ని బేస్ అంటే మనం డిఫరెంట్ ట్రాన్స్ఫర్ రేట్స్ని బేస్ చేసుకొని, లేకపోతే లాంగ్ డిస్టెన్సెస్ బేస్ చేసుకొని, బ్యాండ్విత్ కానీ, నాయిస్ కానీ, రేడియేషన్ కానీ, వాటెవర్, వీటిని అన్నిటినీ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియాస్ అనేది యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హయ్యర్ బ్యాండ్విత్ ట్రాన్స్మిషన్ మీడియా అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఓన్లీ హయ్యర్ డేటా రేట్స్ని పంపించడం కోసమే. అంటే ఇది అంటే హయ్యర్ బ్యాండ్విత్ ట్రాన్స్మిషన్ మీడియా దేన్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పచ్చు, అంటే హయ్యర్ డేటా రేట్స్ని అంటే హయ్యర్ డేటాని పంపించాలనుకుంటున్నాం అనుకోండి, హయ్యర్ డేటా రేట్ అలాంటి టైప్ వాటికి హయ్యర్ బ్యాండ్విత్ ట్రాన్స్మిషన్ మీడియా అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్లాసిఫికేషన్. ఈ ట్రాన్స్మిషన్ మీడియానే మనకి టూ టైప్స్గా చెప్పచ్చండి, ఫస్ట్ వన్ బౌండెడ్ అండ్ సెకండ్ వన్ అన్బౌండెడ్. బౌండెడ్నే మనం గైడెడ్ అని కూడా అనొచ్చు, అన్గైడెడ్ అని కూడా అనొచ్చు అన్బౌండెడ్ దాన్ని. సో ఇలా టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా అనేది టూ వేస్లో డివైడ్ చేశారండి, క్లాసిఫికేషన్ చేశారు. ఫస్ట్ వన్ చూడండి, బౌండెడ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇది యాక్చువల్గా సో ఈ బౌండెడ్లో ఏంటి అంటే ట్రాన్స్మిషన్ మీడియా అనేది ఒక ట్విస్టెడ్ పెయిర్ లాగా చెప్పచ్చు, అంటే ట్విస్టెడ్ పెయిర్ వైర్, అంటే వైర్ కనెక్షన్ ఉన్నటువంటి వాటిని మనం బౌండెడ్ అంటాము. అన్బౌండెడ్ అంటే కనెక్షన్ లెస్, అసలు వైర్స్ యూజ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేసే వాటిని మనం అన్బౌండెడ్ అంటారండి. సో ఆ ట్విస్టెడ్ పెయిర్ అంటే మీరు కనెక్షన్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసే దాటిని, ఆ బౌండెడ్ని కూడా మళ్ళీ త్రీ టైప్స్ లాగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్, కోయాక్సియల్ కేబుల్ అండ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. కేబుల్ అంటే యూ కెన్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్స్ అనమాట. సో ఆ వైజే మనం త్రీ వేస్ లాగా చెప్పచ్చండి, ట్విస్టెడ్ పెయిర్ ఒకటి, కోయాక్సియల్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనే త్రీ వేస్లో మనం యూజ్ డివైడ్ చేసుకొని బౌండెడ్ కనెక్షన్స్ అని క్రియేట్ చేసుకొని సెండర్కి రిసీవర్కి మధ్యలో పాత్ అనేది క్రియేట్ చేస్తారు. అన్బౌండెడ్ని కూడా మనం డివైడ్ చేశారండి, అంటే ట్రాన్స్మిషన్ మీడియాని బేస్ చేసుకొని, అంటే ఆ వేవ్స్ని బేస్ కనెక్షన్ లెస్. అన్బౌండెడ్ అంటే జస్ట్ లైక్ వేవ్స్లా చెప్పచ్చండి. సో ఆ అన్బౌండెడ్ వేవ్స్ని సారీ అన్బౌండెడ్ మీడియాని కూడా టూ వేవ్స్లో డివైడ్ చేశారు, క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ మైక్రోవేవ్ లింక్స్ అండ్ రేడియో లింక్స్. సో ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నాను చూడండి, ట్రాన్స్మిషన్ మీడియాని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేశారు, టూ టైప్స్ లాగా. ఫస్ట్ వన్ ఏంటి అంటే బౌండెడ్ మీడియా, అన్బౌండెడ్ మీడియా, రైట్? ఈ బౌండెడ్ మీడియా మనం యాక్చువల్గా కనెక్షన్ ఓరియంటెడ్ అని చెప్పాను కదా, ఆ కనెక్షన్ పాత్ యూజ్ చేసే వైర్స్ కేబుల్స్ని మనం త్రీ టైప్స్ చూపించారు, ట్విస్టెడ్ ఒకటి, కోయాక్సియల్ అండ్ ఫైబర్ ఆప్టిక్ అండ్ అన్బౌండెడ్ కనెక్షన్ లెస్ అని చెప్పాను కదండి. జస్ట్ లైక్ టూ టైప్స్, మైక్రోవేవ్ లింక్స్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా, వేవ్స్ ద్వారా అయినా కూడా యూ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా అనేది సింపుల్గా చెప్పేశాను నేను. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్రాన్స్మిషన్ మీడియా అనేది కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియాని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనేది చిన్న టాపిక్ అండి, జస్ట్ దీంట్లోనే వస్తుంది. డిజైన్ ఫ్యాక్టర్స్, గైడెడ్ అండ్ అన్గైడెడ్ మీడియా అనే ఈ టూ ఫ్యాక్టర్స్ మీద మనం డిపెండ్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి అనేది. అసలు ఈ డిజైన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఆ ఫ్యాక్టర్స్ ఎలా చెప్పచ్చు అంటే డిస్టెన్స్ని బేస్ చేసుకొని కానీ, లేకపోతే డేటా రేట్ని బేస్ చేసుకొని కీ ఫ్యాక్టర్స్ అనేది మనం అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ డిజైన్ చేయటం కోసం యూజ్ చేస్తున్నటువంటి కీ ఫ్యాక్టర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే డేటా రేటు ఆర్ డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అసలు ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బ్యాండ్విత్, జనరల్గా బ్యాండ్విత్ని పెరిగే కొద్దీ మనకు డిస్టెన్స్ అంటే అలా దాన్ని బేస్ చేసుకొని కూడా ట్రాన్స్మిషన్ మీడియా అనేది యూజ్ చేస్తాం కదండి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కూడా యూ కెన్ సెలెక్ట్ ద ట్రాన్స్మిషన్ మీడియా అని చెప్తున్నట్టు. సో డిజైన్ ఫ్యాక్టర్స్ అనేది ఫస్ట్ టైప్ కాబట్టి అసలు ఆ డిజైన్ ఫ్యాక్టర్స్లో ఎలాంటివి వస్తాయి, దేన్ని బేస్ చేసుకుంటాము అనేది. ఫస్ట్ వన్ బ్యాండ్విత్ని బేస్ చేసుకుంటామండి. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్. రిసీవర్స్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి, దాన్ని బేస్ చేసుకొని కూడా ట్రాన్స్మిషన్ మీడియాని సెలెక్ట్ చేసుకుంటారు. థర్డ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్మిషన్ ఇంపైర్మెంట్స్.
అంటే ఇది ఏంటంటే యాక్చువల్లీ లిమిట్ ద డిస్టెన్స్ అనమాట. ఇంతవరకు లిమిట్లో ఉన్నప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియాని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని. ఇలా ఈ త్రీ డిజైన్ ఫ్యాక్టర్స్ని యూస్ చేసుకో సారీ ఈ త్రీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీరు ట్రాన్స్మిషన్ మీడియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే గైడెడ్ ఆర్ అన్గైడెడ్ మీడియా. ఇది ఏం లేదండి, జస్ట్ ఇందాక చెప్పినటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ డిస్టెన్స్ అయ్యి పాయింట్ టు పాయింట్ డేటా ట్రాన్స్మిషన్ చేయాలి అనుకుంటు ఆర్ నోడ్ టు నోడ్ ట్రాన్స్మిషన్ చేయాలి అనుకుంటున్నప్పుడు గైడెడ్ మీడియాని యూజ్ చేసుకుంటారు. గైడెడ్ మీడియా అంటే తెలుసు కదండి, ఇందాక చెప్పినటువంటిది వైర్స్ కేబుల్స్ వాట్ ఎవర్ అలాంటి టైప్ ఆఫ్ మీడియాని యూ కెన్ సెలెక్ట్ ఇట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అదే లాంగ్ డిస్టెన్స్లో ఉండి బ్రాడ్కాస్టింగ్కి ట్రాన్స్మిషన్ చేయాలి అనుకుంటున్నప్పుడు మైక్రోవేవ్ లింక్స్ అనేది యూజ్ చేస్తారు, అంటే అన్గైడెడ్ మీడియాని యూజ్ చేసుకుంటారు. సో చూడండి, మనం తీసుకున్నటువంటి బౌండెడ్ అన్బౌండెడ్ వాటికి దేన్ని బేస్ చేసుకుంటారు, డిస్టెన్స్ని బేస్ చేసుకొని బౌండెడ్ కానీ ఆర్ గైడెడ్ మీడియా కానీ అన్గైడెడ్ మీడియా కానీ ట్రాన్స్మిషన్ అదే సెలెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు తీసుకున్నటువంటి ట్రాన్స్మిషన్ మీడియాలో డిజైన్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కూడా ట్రాన్స్మిషన్ మీడియాని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పాను కదా. ఆ డిజైన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బ్యాండ్విత్, నెంబర్ ఆఫ్ రిసీవర్స్ అండ్ ట్రాన్స్మిషన్ ఇంపైర్మెంట్స్. దట్ ఈజ్ అబౌట్ ట్రాన్స్మిషన్ మీడియా అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.